ఆఫ్టర్ పేమెంట్ తర్వాత ఇలా వస్తుంది, నో థ్యాంక్స్ క్లిక్ చేయండి. మేనేజ్ బ్యాకప్ పేమెంట్ సెట్టింగ్స్, నో థ్యాంక్స్ క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్లో అవుతుంది, స్లో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మన ప్రూఫ్ ఐడి ఇవ్వాలి, ఆధార్ కార్డు లేదంటే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్. అందులో సేమ్ ఎట్లా ఉందో నేమ్ అదే నేమ్ ఉండాలి, వేరే నేమ్ ఏమున్నా కాదు. మళ్ళీ ఒకటి ప్రొఫైల్ ఫోటో నీట్గా కరెక్ట్ కనిపించాలి, అప్పుడైతేనే అవుతుంది. సో నీ ప్రొఫైల్ ఫోటో నేమ్ అన్నీ చేంజ్ చేసిన, బన్నీ సందీప్ అని ఉండగా, సో ఇప్పుడు దుస్స సందీప్ మా ఇంటి పేరు చేంజ్ చేసుకున్నా. సో మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత రివ్యూలో ఉంటుంది, ఒక 10 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏది ఐడి ప్రూఫ్ ఉందో అది క్లిక్ చేసుకొని ఏది డ్రైవింగ్ లైసెన్స్ పెడుతున్నాను.